మందగిరి అనే ఒక ఊళ్ళో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు. అతనికి అన్ని ఊళ్ళు తిరగాలి, అన్ని ప్రదేశాలు చూడాలని చాలా కోరిక. అందుకే అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు తన ఇంటి దగ్గర పడుకుని నిద్రపోతూ ఉండగా ఎప్పుడూ చనిపోయిన వాళ్ల బామ్మ అతని దగ్గరకొచ్చి నిద్రలేపి అతనితో ఇలా అంటుంది. ఒరే నాయనా, ఈ దేశంలో ఉండే అన్ని ప్రదేశాలు చూడాలనే నీ కోరిక మంచిదే, కానీ నువ్వు ఎప్పటికీ చూడకూడని ఒక ఊరుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆ విచిత్రపురం అనే ఊరికి మాత్రం నువ్వు అస్సలు వెళ్ళకు. నేను చెప్పిన ఈ మాటలు బాగా గుర్తు పెట్టుకో. విచిత్రపురం మాత్రం అస్సలు వెళ్ళకే, నా మాట పెడచెవిన పెట్టకు అని అతనికి చెప్తుంది అతని బామ్మ. నిద్రలో ఉన్న వెంకటయ్య చటుక్కున లేచి చుట్టూ చూస్తాడు, కాని అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడు అర్థమవుతుంది అతనికి అది కల అని. రాను, మా ముసల్దానికి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది, నిద్రలో కూడా నన్ను వదలకుండా పీడిస్తోంది అనుకుని అక్కడి నుండి లేచి ఇంట్లో ఉన్న బామ్మ ఫోటో దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. బామ్మ, ఎందుకే నువ్వు చచ్చి నన్ను సాధిస్తావు? నన్ను ప్రశాంతంగా నిద్రపోనీకుండా కల్లో వచ్చి భయపెడతావా? నీకిదేమైనా న్యాయంగా ఉందా చెప్పు. నిజానికి ఆ విచిత్రపురం ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అసలు అలాంటి ఊరు ఒకటి ఉందిని కూడా నేను అనుకోవటం లేదు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా నేనిప్పుడు ఆ ఊరు ఎక్కడ ఉందో వెతుకుతాను, ఆ ఊరు వెళ్ళి తీరుతాను. ఈసారి కల్లోకొచ్చావంటే నేను నీ పీక నొక్కి మళ్లీ నిన్ను చంపేస్తాను అని అంటాడు బామ్మ ఫోటోతో. విచిత్రపురం గురించి బామ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనసులో బాగా నాటుకుంటాయి. ఆవిడ వెళ్లొద్దు అని చెప్పింది కాబట్టి ఆ ఊళ్ళో ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అనే కుతూహలం అతనిలో ఇంకా ఎక్కువైపోతుంది. బామ్మ ఎప్పుడో పోయింది, ఆవిడ చెప్పిన విచిత్రపురం గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం ఉండదు. చివరకు ఒక పెద్దాయన దగ్గరకు వెళ్లి వెంకటయ్య ఇలా అడుగుతాడు. తాతగారు, మీ వయసు 97 ఏళ్ళుంటాయా? ఉంటాయి బాబు. ఇప్పుడు నా వయసుతో నీకేం పని? అదేం లేదండి, మీ వయసుతో నాకేం పని లేదు, మీ అనుభవంతోనే నాకు పని. మీరు చాలా ఊర్లు తిరుగుంటారు కదా, మీరెప్పుడైనా విచిత్రపురం అనే ఊరెళ్ళరా అని అడుగుతాడు ఆ పెద్దాయన్ని వెంకటయ్య. విచిత్రపురం గురించి నాకు తెలియదు, గాని త్వరలో నేను యమపురికి వెళ్లబోతున్నాను, నువ్వు కూడా నాతో రారాదు అని అంటాడు ఆ పెద్దాయన కాస్త వెటకారంగా. ఈ ముసలోడికి కాస్త వెటకారం ఎక్కువే అని మనసులో అనుకుని పైకి మాత్రం ఇలా అడుగుతాడు. అది కాదు తాతగారు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు యమపురికి వెళ్లాల్సిందే కదా, ఆ సమయం వస్తే నేను రాను అంటే మాత్రం తీసుకెళ్లకుండా ఉంటారా చెప్పండి. కానీ ఈ విచిత్రపురం నేను బ్రతికుండగానే చూడాలి, అందుకే దాని గురించి మీకేవైనా వివరాలు తెలిస్తే నాకు చెప్తారేమోనని అడుగుతున్నాను. విచిత్రపురం అనే పేరు నేనెప్పుడూ వెళ్ళలేదు బాబు, ఎప్పుడూ వెళ్ళలేదు. నువ్వు వెళ్ళొచ్చాక నన్ను కూడా తీసుకుపో అని అంటాడు ఆ పెద్దాయన. విచిత్రపురం గురించి మరికొందర్ని అడుగుతాడు. అలాంటి ఊరు ఉన్నట్టు ఆ ఊళ్ళో ఒక్కరికి తెలియదు. అటువంటి ఊరు ఉండటం అసంభవమని కూడా అనేక మంది అంటారు. అయినా వెంకటయ్యకు విచిత్రపురం ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం మాత్రం ఉంది. ఒకరోజు వెంకటయ్య ఒక కొండల ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా బ్రహ్మాండమైన గాలివానలు చిక్కుకుని దారి తప్పుతాడు. అలా వర్షం తగ్గిపోయే వరకు ఒక కొండ కింద తలదాచుకుని తగ్గాక నడుచుకుంటూ పోగా పోగా ఏదో ఊరు వస్తుంది. వెంకటయ్య దారి వెంట పోతున్న మరో మనిషిని ఇలా అడుగుతాడు. బాబూ, నేను దారి తప్పిపోయాను, నాకేం అర్థం కావటం లేదు, ఇది ఏ ఊరు అని అడుగుతాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి ఇలా సమాధానం చెప్తాడు. ఇదే విచిత్రపురి, నువ్వు దారి తప్పినా పర్వాలేదు, పొరపాటున చచ్చి చెడి ఆ ఊర్లోకి మాత్రం ఎలకో అని ఆ వ్యక్తి అంటాడు. ఆ మనిషి అతని మాటలు వెంకటయ్య ఏమాత్రం పట్టించుకోడు. వెంకటయ్యకు చాలా సంతోషం కలుగుతుంది. అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. విచిత్రపురం అనేది ఉంది. ఇప్పుడు అతను ఆ ఊరి పులిమేరలోనే ఉన్నాడు. మెల్లగా ఊళ్ళోపలికి వెళతాడు వెంకటయ్య. వీధి వెంబడి నడుస్తూ ఉండగా ఒక దుకాణంలో అరటిపళ్ళు కనిపిస్తాయి. వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేస్తుంది. అతను దుకాణం దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. అరటిపళ్ళు ఎంతకిస్తావేంటి, నీకు ఎన్ని కావాలేంటి అని అడుగుతాడు ఆ వ్యాపారి.
బాగా ఆకలిగా ఉంది. ఎన్ని తింటానో నాకే తెలీదు. తిన్నాక లెక్క చెప్తాను. ఎంతైందో నువ్వు చెప్పు అని అరటిపళ్ళు తీసుకుని తిని డబ్బులు ఇటో మర్చిపోయి అక్కడ్నుంచి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లాక తాను తిన్న అరటిపళ్లకు డబ్బులు ఇటో మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి వెళ్లి, అయ్యో బాబు నన్ను క్షమించు, నేను అరటిపళ్ళు తిన్నాను, ఆకలి తీరేసరికి నీకు డబ్బులు ఇవ్వడం సంగతి మర్చిపోయాను అన్నట్టు అరటిపళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, నేను మొత్తం 5 అరటిపళ్ళు తిన్నాను, వాటి ఖరీదెంతో చెప్తే డబ్బులిచ్చేస్తాను అని దుకాణం అతనికి క్షమాపణ చెప్పుకుని డబ్బు తీయటానికి జేబులో చేయి పెట్టుకుంటాడు వెంకటయ్య. కాని దుకాణం అతను వెంకటయ్యకేసి నవ్వుతూ చూసి ఇలా అంటాడు, మీలాంటి వాళ్ళిక్కడికి చాలామంది వస్తారు, తినేసిన తర్వాత డబ్బులివ్వటం మర్చిపోయి వెళ్లిపోతూ ఉంటారు. అలాంటి వారి దగ్గర డబ్బులెలా వసూలు చేయాలో మా పద్ధతిలో మాకు తెలుసు. మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టిందిలేండి, మీరు వెళ్లిపోవచ్చు అని అంటాడు ఆ వ్యక్తి. వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే 1 రూపాయి తక్కువ ఉంటుంది. వెంకటయ్య ఆశ్చర్యపోతూ ఇలా అడుగుతాడు, నాకు గుర్తున్నంతవరకు నేను నీకు డబ్బులివ్వలేదు కదా, కాని నా జేబులో ఉండాల్సిన దానికంటే 1 రూపాయి తక్కువే ఉంది. నువ్వేమో తిన్న పళ్లకు డబ్బులు ముట్టాయి అంటున్నావు, ఇదెలా సాధ్యం? మీరు దీనికే ఇంత ఆశ్చర్యపోతే ఎలా? ఊళ్ళోకి వెళ్లిన తర్వాత ఇంకా ఎన్నో వింతలు విడ్డూరాలు చూడాల్సి వస్తుంది. ఇది విచిత్రపురం, ఏదైనా సాధ్యమే ఇక్కడ అని అంటాడు ఆ వ్యాపారి. ఒకవేళ తనకు గుర్తు లేకుండా తాను దుకాణం అతనికి రూపాయి ఇచ్చి ఉండాలి అని అనుకుంటాడు వెంకటయ్య. అక్కడ్నుంచి కదిలి ముందుకు నడుస్తుండగా ఒక మనిషి తన భుజాల మీద మరో మనిషి కాలుని మాత్రమే మోసుకుపోతూ కనిపిస్తాడు. వెంకటయ్య ఆ మనిషిని చూసి అతని దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు, అయ్యా మీరు తప్పుగా అనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరా? నా పేరు గబ్బిలం. అయినా నా పేరుతో నీకేటి పని? కొంపతీసి నా పేరుని కావాలా ఏటి? నేనెవను అనంటాడతను. వెంకటయ్యకు ఏమీ అర్థం కాదు. నీ పేరు నేను తీసుకోవడమేంట్రా తింగరి సచ్చినోడా? అదేదో చాలా అందమైన పేరు అన్నట్టు ఆ కాలలా భుజాన మోసుకెళ్తున్న నీకు మెదడు మోకాల్లో ఉందేంట్రా? విచిత్రపురం అని కాదు తింగరిపురం అని పేరు పెట్టాలి ఈ ఊరికి అని మనసులో అనుకుని అతనితో మాత్రం ఇలా అంటాడు, అదేంటి నీ పేరు గబ్బిలమా? అదేం పేరు? నీకు నచ్చకపోతే నా పేరు గొప్పది కాకుండా పోతుందా ఏటి? మీరు రాముడు కృష్ణుడు అని పేరు పెట్టుకున్నట్టు మేము గబ్బులేం గొడ్లగోబా అని పేరు పెట్టుకుంటాం. అందుకే మా ఊరి పేరు ఈ చిత్రపురం అని వచ్చింది. అంతేకాని మేము తెంగరోళం కాదు. నీకు నువ్వు తెలుగులోళ్ళు అనుకుంటున్నావేమో, చూడు నువ్వే నిజమైన తెంగరోడివి. తొందరగా మా ఊరి నుండి కదులు, లేకపోతే నీ మెదడు మోకాల్లోకి వస్తుంది అని అంటాడు గబ్బిలం. ఆ మాటలు విన్న వెంకటయ్య మొహం సప్తవర్ణాల్లోకి మారిపోతుంది. అయినా నేను నా మనసులో అనుకున్న మాటలు వీడికెలా వినపడ్డాయబ్బా? మనసులో కూడా అనుకునే స్వతంత్రం లేదా ఈ ఊర్లో అని మళ్లీ మనసులో అనుకుంటాడు వెంకటయ్య. ఇప్పుడు నువ్వు అనుకుంది కూడా నాకు వినపడిందిలే. నిజానికి మా ఊర్లో ఉన్నంత స్వాతంత్రం మరెక్కడా ఉండదు. ఏదేమన్నా మొహం మీదే మాట్లాడాలి, మనసులో మాట్లాడుకోవాల్సిన అవసరం మా ఊళ్ళో ఎవరికీ లేదు. మీలాగా బయటికి నవ్వుతూ మనసులో తిట్టుకునే రకం మనుషులు మా ఊర్లో ఉండరు. అయ్యా గబ్బిలం గారు, నాకు మీ ఊరి విషయం అర్థమైంది. ఇక నా జన్మలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. నీ పేరు కూడా చాలా గొప్పది, మీ ఊరి పేరు అంతకంటే గొప్పది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పులుసు పెట్టుకోవడానికి ఏ కోడికాలో మేకకాలో పట్టుకెళ్లేవాళ్ళని నేను చూశాను, కానీ ఇలా మనిషి కాలు పట్టుకెళ్తున్నావేంటి? ఎందుకు? దీంతో ఏం చేస్తావు? ఈ కాలు నా తమ్ముడిది. ఆడు ఆడి స్నేహితులు చంద్రుడి మీదకెళ్ళి చెడుగుడు ఆడుతూ ఉంటే కాలు జారి అక్కడి నుంచి కింద పడిపోయాడు. ఆ రోజు వాడికి మోకాలకి దెబ్బ తగిలింది. అప్పటినుంచి ఆడు ఈ కాలు మీద నడవలేకపోతున్నాడు. కట్టుకట్టిద్దామని వైద్యుడి దగ్గర తీసుకెళ్తున్నాను అని అంటాడు గబ్బిలం. అది విని వెంకటయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, సూర్యుడి మీదకు వెళ్లి దాగుడు మొదలాడాల్సింది, మాడి మసైపోయి ఉండేవాళ్ళు. ఈది కూడా వినపడింది, అసలు మాట మీద నిలబడవా నువ్వు? ఇప్పుడే కదా ఇక మనసులో ఏం మాట్లాడుకోను అన్నావు. ఎలా నిలబడినావు మాట మీద? ఎప్పటినుండో అలవాటైన ప్రయాణం, ఇప్పటికిప్పుడు మారడం అంటే కష్టం. నేనేమీ మీ విచిత్రపురం వాసిని కాదు కదా, అయినా నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? చెడుగుడు ఆడుకోవడానికి చంద్రుడి మీదకెళ్తారా ఎవరైనా? అక్కడ్నుంచి కింద పడితే కాళ్లకు దెబ్బ తగిలిందా? అందుకని దాన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తున్నావా? ఒకవేళ తలకు దెబ్బ తగిలింటే తలని తీసుకెళ్లేవాడివా? ఇది మరీ వెటకారం కాకపోతే మేమెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం అంటూ అలా వాళ్ళిద్దరూ నడుస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో వైద్యుడి ఇల్లు వస్తుంది. ఇదిగో ఇదే మా ఊరు వైద్యుడి గారి ఇల్లు, లోపలికెళ్దాం పదా, నీకే నీ శీలు అర్థమవుతాయి
అని అంటాడు గబ్బిలం. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. వెంకటయ్యకు ఒక్కసారిగా అతని శరీరమంతా చెమటలు కప్పినట్టు అవుతుంది. అతను ఆ మనిషి వెనుకగా వెళ్లి జరిగిందంతా చూస్తాడు. వైద్యుడు తన ముందు ఒక తలను పెట్టుకుని ఏదో వైద్యం చేసినట్టు చేసి ఆ తలను మరో వ్యక్తికిచ్చి ఇలా అంటాడు. ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఇక ఇతని జీవితంలో ఏది మర్చిపోడు. జ్ఞాపక శక్తికి సంబంధించిన నరాల్లో రక్తం గడ్డగట్టింది. అది తీసేసి మామూలుగా రక్తం ప్రవహించేలా చేశాను. ఇక జీవితంలో ఏది మర్చిపోడు అంటాడా వైద్యుడు ఆ తలను వేరే వ్యక్తికి ఇస్తూ. మర్చిపోవడానికైనా గుర్తుపెట్టుకోవడానికైనా ముందు మనిషి అనేవాడు బ్రతికుండాలి కదా అని మనసులో అనుకుంటాడు వెంకటయ్య. వెంటనే వైద్యుడు వెంకటయ్య వైపు చూస్తూ ఇలా అంటాడు. ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ బామ్మ నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పింది కదా. అంటే ఆవిడ మాట మీద నీకు ఏమాత్రం గౌరవం లేదా? మాట మీద ఎలాగో నిలబడవు, పెద్దల మాటను కూడా గౌరవించవను అసలు. ఈసారి వెంకటయ్య గబ్బిలం ఇద్దరూ ఆశ్చర్యపోతారు. వెంకటయ్య పరిగెత్తుకుంటూ వైద్యుడు కాళ్లమీద పడి ఇలా అంటాడు. మీరు మహాజ్ఞానిలా ఉన్నారు. నా గురించి మొత్తం పూసకొచ్చినట్టు చెప్పారు. అలాగే నా భవిష్యత్తు కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి. జీవితంలో నేను ఎంత ఎత్తుకు ఎదుగుతానో మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. భవిష్యత్తు తెలుసుకుంటే భయంతో చేస్తావు, బాధ్యతగా ఉండలేవు. అయినా నేను భవిష్యత్తు చెప్పడానికి జ్యోతిష్యుణ్ణి కాదు వైద్యుణ్ణి. ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. ముందు వెళ్ళిక్కడి నుంచి. అలా కాదండి, మీరు దయచేసి నా భవిష్యత్తు గురించి చెప్పాల్సిందే అని ఆ వైద్యుణ్ణి ప్రాధేయపడతాడు వెంకటయ్య. సరే అయితే చెప్తాను, కాని ఇప్పుడు కాదు. నాకు ఇప్పటివరకు పనిచేసి బాగా అలసటగా ఉంది. నా తల చాలా వేడెక్కిపోయింది. నాకు కొంతసేపు విశ్రాంతి కావాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపొద్దునరా, అప్పుడు నీకు చెప్తాను అని అంటాడు ఆ వైద్యుడు. ఆ తరువాత గబ్బిలం తెచ్చిన కాలుకు వైద్యం చేసి పంపిస్తాడు. ఇప్పుడు వెంకటయ్యకు ఆ రాత్రి ఎక్కడుండాలో అర్థం కాలేదు. మీ ఊర్లో నేను ఉండడానికంటూ ఏవైనా చోటు దొరుకుతుందా? ఈ రాత్రికి ఉండి పొద్దునే వైద్యుణ్ణి కలిసి నా భవిష్యత్తు తెలుసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు గబ్బిలంతో. దానికి గబ్బిలో ఇలా అంటాడు. ఎక్కడో ఎందుకుండో, మా ఇంటికొచ్చే మాతో పాటుందిగాని అని అతన్ని వాళ్ల ఇంటికి తీసుకువెళతాడు గబ్బిలం. మర్నాడు తెల్లవారుగానే వెంకటయ్య వైద్యుడి దగ్గరకు వెళతాడు. వెంకటయ్య లోపలికి వెళ్లగానే మంచంమీద తల లేకుండా పడుకుని ఉన్న వైద్యుణ్ణి చూసి భయపడతాడు వెంకటయ్య. అయ్యో అయ్యో అయ్యో, నిన్న బాగానే ఉన్నారు కదా, రాత్రికి రాత్రి ఏమైంది మీకు? నాకు భవిష్యత్తు చెప్తాను అన్నారు, ఇప్పుడు మీకు భవిష్యత్తే లేకుండా పోయింది. అబ్బా, ఎందుకలా అరుస్తావు? కాసేపాగు, నీకు నీ భవిష్యత్తు చెప్పాలి. అంతేకదా, చెప్తానుండు అంటూ మంచం మీద నుండి లేచి ఆ పక్కనే ఒక పెట్టెలో ఉన్న తలను తీసుకుని మొండెమ్మీద పెట్టుకుని తల అటూ ఇటూ తిప్పి చూసుకుంటాడు ఆ వైద్యుడు. ఇదంతా చూస్తున్న వెంకటయ్యకు నోటమాట రాదు. అదేంటది, మీరు తల లేకుండా ఎలా పడుకున్నారు? మిమ్మల్ని చూసి ఏదో జరిగిందని భయపడ్డాను నేను. నేను నిన్నే చెప్పాను కదా నీకు, నాకు పని బాగా ఎక్కువైంది, నా మెదడు బాగా వేడెక్కింది అని. అందుకే దాన్ని కాసేపు తీసి పక్కన పెట్టాను, దానికి విశ్రాంతి ఇచ్చాను. సర్లే, ఇప్పుడు నీ భవిష్యత్తు చెప్పాలి. అంతేకదా, నువ్వు ఇలాగే ఊళ్ళు పట్టుకుని తిరిగావంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? పెళ్ళి పెళ్ళాం పిల్లలు అంటూ ఏదీ ఉండదు. చివరికి నువ్వు చస్తే ఏడవడానికి కానీ మోయడానికి కానీ నలుగురు వ్యక్తులు కూడా ఉండరు. ముఖ్యంగా నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. నీకు నోరు చాలా ఎక్కువ, నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. దానివల్ల భవిష్యత్తులో నీకు ఎన్నో ఇబ్బందులున్నాయి. ఇంకొన్ని రోజులు ఈ ఊళ్ళో ఉన్నావంటే నీ శరీరంలో భాగాల్ని ఈ ఊళ్ళో వాళ్ళందరూ పంచేసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఈ ఊరువాడివి కాదు కాబట్టి. నువ్వు బుద్ధిగా మీ ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని పెద్దవాళ్లను గౌరవిస్తూ చక్కగా బతుకు, లేకపోతే నీకు అసలు భవిష్యత్తే ఉండదు అని చెబుతాడు ఆ వైద్యుడు. నీ శరీర భాగాల్ని కోసి పంచుకుంటారు అన్న మాట వినగానే వెంకటయ్యకు ఒంట్లో వణుకు పుడుతుంది. అయ్యా అయ్యా, మా బామ్మ చెప్పినా నేను వినకుండా ఏదో దారి తప్పి పొరపాటున ఈ ఊరికొచ్చాను. దయచేసి మా ఊరికి వెళ్లే దారి నాకు చూపించండి, మీకు రుణపడి ఉంటాను అని వైద్యుణ్ణి వేడుకుంటాడు వెంకటయ్య. ఒరే ఒరే వెంకటయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాన్రా ఆ ఊరు వెళ్లొద్దు అని, ఎందుకురా నా మాట పట్టించుకోలేదు నువ్వు? నేను నీ మంచుకోరే కదరా చెప్పాను అని అంటుంది ముసలావిడ వెంకటయ్యతో. ఇంతలో మంచం మీద ఉన్న వెంకటయ్య చప్పున నిద్రలోంచి లేస్తాడు. తన చుట్టూ చూసుకుంటాడు. అతను తన ఇంట్లో మంచం మీద ఉంటాడు. గోడకి తగిలించి ఉన్న తన బామ్మ ఫోటో దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. నన్ను క్షమించవే బామ్మా, నువ్వు అన్నిసార్లు చెప్పినా నాకేం అర్థం కాలేదు. నేను నిజంగా ఆ ఊరు వెళ్ళానా లేక ఇదంతా కళ? నాకింకా అయోమయంగానే ఉంది. నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇక నుండి ఊర్లు పట్టుకుని తిరగకుండా చక్కగా ఇంటి పట్టునే ఉండి పనిచేసుకుంటాను. నాకంతా మంచి జరిగేటట్టు నన్ను ఆశీర్వదించవే బామా
అని తన బామ్మ ఫోటోకి ఒక నమస్కారం పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకుంటాడు వెంకటయ్య. అందుకే అంటారు పెద్దల మాట చద్దన్న మూట అని. పెద్దల మాట వినడం వల్ల మనకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు జరగదు. ఆ రోజు నుండి వెంకటయ్య చక్కగా పనిచేసుకుని సంతోషంగా జీవిస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.